సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సార్ నమస్కారం సార్. ఓకే నరసింహప్రసాద్ గారు, ఏంటి మీ కథలు రా ఎలా ఉంది? మీ లిస్ట్ ఎప్పుడు జనసేన సర్వం సిద్ధం చేసిందట, 19 లిస్టు కూడా, అభ్యర్థులు కూడా ఎవరు అన్నది కిరణ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరుండే ఛాన్స్ ఉంటుంది అన్నది, ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నది, రెండో లిస్టు ఖచ్చితంగా అన్నీ వస్తున్నారు. కానీ మీ పరిస్థితి ఏంటి? బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు, అందువల్లే ఇంకా కొద్దిగా లేట్ అవుతుందని మాట్లాడే పరిస్థితి. 9వ తేదీన ఒక కీలక సమావేశం ఉందట, దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టుగా పెద్ద ఎత్తున వస్తున్న టాక్. అప్పుడు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సార్ ఖచ్చితంగా సార్, ఈరోజు మీరు తీసుకున్న ఈ టాపిక్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఆఫీస్లో ప్రతి చోట జరుగుతున్న టాపిక్ సార్. ఇది హాట్ టాపిక్ నిజంగానే. ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చబోయే ఎన్నికలు కావడంతో ఈ విషయంగా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు ఒక లోక కళ్యాణం అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడుండే దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టుకున్న ఈ పొత్తు సఫలం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతోంది, ఎలాంటి క్యాండిడేట్లు పెడుతున్నారు, ఈ క్యాండిడేట్ వైసీపీ అభ్యర్థుల్ని ఇప్పటికే రకరకాలుగా ప్రజల్ని వంచిన రకరకాల తెలివితేటలు నేర్చుకున్న ఈ వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించగలుగుతారా లేదా అని మనకంటే ఎక్కువగా ఆతృతతో ఉన్నారు సార్ ప్రజలు. ఖచ్చితంగా ఇప్పటికే వదిలిన లిస్టు అద్భుతంగా ఉంది, వీళ్ళు గెలిచే అవకాశాలు 90% పైగా ఉన్నాయి. అదేవిధంగా రాబోయే లిస్టు కూడా బాధ్యతగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తున్నారు, ఇద్దరు ఇరుపక్కల వాళ్ళు కూర్చొని ఎలాంటి విభేదాలు లేకుండా గెలిచే అభ్యర్థినే పెట్టాలి, ఎలాంటి రాగద్వేషాలకు పోకూడదు. ఇక్కడ మీ పార్టీ గెలుస్తుంది అనిపిస్తే మీకు ఇస్తున్నాం, ఇక్కడ మా పార్టీ గెలుస్తుంది అనుకుంటే మాకు ఇస్తున్నాం, ఇద్దరు కలిసికట్టుగా ముందుకెళ్ళి ఎలాగైనా గెలవాలా, ఇది క్రైటీరియా. ఈ విధంగా చేస్తున్న ఈ లిస్టులో రాబోయే మిగిలిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ప్రజా ఆదరణ పొందిన, ప్రజలతో ఆల్రెడీ మమేకమైన, ప్రజల నుంచి వచ్చిన నాయకులనే ఖచ్చితంగా పెడతారు సార్. మీరు అన్నట్టు ఆశావాహులు ఎంతమందో ఉంటారు, రకరకాల వాళ్ళు ఇప్పుడు గెలుస్తుందనే ఒక ఈక్వేషన్ బయటకు వచ్చినప్పుడు ఎవరైతే అహర్నిశలు వైసీపీ పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా అట్టఫ్లాప్ అయిపోతుంది వైసీపీ అని చెప్పినప్పుడు ఆశావాహకులు ఎక్కువ అవుతారు. ఓకే నరసింహప్రసాద్ గారు, సార్ మీ బర్త్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా? నా బర్త్ నా కష్టమే నా బర్త్ సార్. అవునా? నా కష్టం బర్త్ వెయిటింగ్ లిస్టా? ఆర్ఏసీ కన్నా వచ్చిందా సార్? సార్ ఆర్ఏసీ కన్నా వచ్చిందా, ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉందా? సార్ నేను శ్రామికుడిని సార్, తెలుగుదేశం పార్టీ శ్రామికుడిని, తర్వాత నాకు ఏదైనా అన్నీ జరుగుతాయి సార్, అన్నీ మంచి జరుగుతాయి. కాకపోతే క్రమశిక్షణ ఉంది కాబట్టి పార్టీలో నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి భక్తుడిని అనుకోవచ్చో లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు, కాబట్టి ఖచ్చితంగా నాకైతే నాకు మంచి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి సార్ దాని గురించి కాకుండా. జనసేనకి ఇంకా సీట్లు పెంచే అవకాశం ఉంటుందండి మీకున్న ఇన్ఫర్మేషన్? నాకు అంత లోతుగా నాకు తెలియదు, అందరికీ తెలిసిన విధంగానే నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఎవ్వరికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళారంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో లెక్కేసుకోండి సార్. అదేవిధంగా మనం కూడా ఉండాలి, దానికి ఎక్కువ లోతుగా విశ్లేషించి మనకు తెలిసిన వాళ్ళు సార్. అంటే నేను చెప్తాను, అంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, నాకు తెలిసి మా ప్రజలు అనుకుంటున్నారు. అదే విధంగా ఎవరి దగ్గరికి వెళ్ళారండి కార్ డ్రైవ్ చేసుకుని సార్? ఎవరి దగ్గరికి వెళ్ళారు డ్రైవ్ చేసుకుని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిగినప్పుడు మీరు గమనించారు కదా, ఇద్దరు కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి ఆయన ఒక్కడే వెళ్ళాడు. అంటే సీక్రెట్ గా వెళ్ళింది సార్, సీక్రెట్ కాదు. అంటే నివాసానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓన్ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళారు, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళారు. దాని గురించి మా టీడీపీ మిత్రులు వారు చెప్తా ఉన్నారు. అదే సార్ నేను చెప్పేది అంటే కాదు. నరసింహప్రసాద్ గారు ఇప్పుడు ఎలా ఉంటది అంటే, ఏ చిన్నది వచ్చినా అది రచ్చే. ఈయన సింగిల్ గా సీక్రెట్ గా వెళ్ళారు అంటే అమ్మో ఏదో పట్టుకురావడానికి వెళ్ళారేమో, ఆ బ్యాగ్ లో ఏమన్నా మొత్తం అందులో చేస్తారేమో. అట్లా కాదు,
అట్లా కాదు, ఏ బాధ్యత వచ్చినా వాళ్ళు ఇద్దరే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఏ మంచి జరిగినా దానివల్ల ఏం జరిగినా వాళ్ళ ఇద్దరిదే బాధ్యత, ఇంకొకరి మీద నింద వేసేదానికి వాళ్ళు ఆస్కారం ఇవ్వడం లేదు. అంత క్షుణ్ణంగా వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నారు. అందుకే మేము కూడా అంతా మంచి జరుగుతుంది కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఇదంతా రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు బీజేపీ సోదరులతో కూడా మీటింగ్ అన్నారు, అన్ని జరగనివ్వండి. ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయడానికి ఎవరు కలిసి వచ్చినా శక్తి కూడా ఇంకా పెరుగుతుంది. అవన్నీ ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మంచి లిస్టు మంచి